ఒకప్పుడు ఆఫ్రికా దేశాన్ని నెల్సన్ మండేలా అనే ఒక వ్యక్తి కాపాడడానికి చాలా ప్రయత్నించాడు. తెలుసా మీకు నెల్సన్ మండేలా గురించి? ఫొటోస్ ఎప్పుడన్నా చూసారా? ఆయన చేసిన కృషి చాలా గొప్పదండి. అసలు చీకటి సామ్రాజ్యంలో తెల్లవాళ్ల కాళ్ళ కింద నల్ల జాతీయులు అణిగిపోయేవారట పాపం. చాలా సంవత్సరాల పాటు వాళ్ళని హింసలు పెట్టారు. సో తెల్ల జాతీయుల అధికారులు వాళ్ళ లేడీస్ని, అంటే ముఖ్యంగా నల్లజాతి వాళ్ళని, కొంతమందిని మానభంగం చేయడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ ఆస్తులన్నీ దుర్మార్గంగా లాక్కోవడం, వాళ్ళని ఇబ్బందులు పాల్చేయడం, ఇదంతా జరిగేది. ఈయన పోరాడి 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 చివరికి దానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. తర్వాత ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైన తర్వాత ఆయన సామాజికంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాటండి. చాలా అద్భుతమైన మార్పులు. ఎలాంటిదంటే ఒక న్యాయ తీర్మాన సభను ఏర్పాటు చేశాడు అక్కడ. అంటే డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వ్యక్తి మనకి ఏదైనా హాని చేశారనుకోండి, నాకు వాళ్ళు హాని చేశారండి అని వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని విచారణ చేపట్టడం, దాన్ని మళ్ళీ నెల నెలలు బబుల్గమ్ సాగదీసినట్టు సాగదీయడం, ఇవేమి లేవు. ఇంకా డైరెక్ట్గా అధికారులు కూర్చుంటారు, ఈ అధ్యక్షుడు కూర్చుంటారు, ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో, అంటే బాధితులు ఉన్నారో, వాళ్ళు అక్కడ నిలబడతారు. ఎవరెవరైతే వీళ్ళ మీద ఏ అఘాయిత్యాలు చేశారో, ఏ బాధలు వీళ్ళని పెట్టారో, వాళ్ళు పక్కన నిలబడతారు. సో మొత్తం సెటప్ చేశారు న్యాయ విధాన సభ, ఒక తీర్పు అనేది జరగడానికి అక్కడ ఏర్పాటైంది. ఒక ముసలావిడ లేచిందటండి. ఒక ముసలావిడ లేచి ఒక తెల్ల జాతీయుల అధికారి మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే ఆ రిపోర్టు, నా భర్త, నా బిడ్డ, చేతికి అందొచ్చిన నా బిడ్డని ఆ అధికారి క్రూరంగా హింసించి చంపేశాడు. కేవలం మేము నల్ల జాతి వాళ్ళం అనే ఒకే ఒక జాతి వివక్షతో, అంతకుమించి అక్కడ ఏ కారణం లేదు. కేవలం మేము తక్కువ జాతి వాళ్ళమని కారణాలు కావాలని వెతుక్కొని నా బిడ్డ నా భర్తని చంపేశారు. అంటే వెంటనే అధికారులు అడిగారంట, మరి నీకే న్యాయం కావాలమ్మా, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు, అంటే నేను కోరుకునేది ఖచ్చితంగా చేస్తారా లేదా అని అడిగింది. షూర్, తప్పకుండా చేస్తాం చెప్పారు. అయితే అతన్ని ఒకసారి లేచి నిలబడమని చెప్పండి అందంట. అందరిలోనూ ఇప్పుడు ఒక నిందితుడుగా ఉన్నాడు కదా అధికారి, అతను లేచి నిలబడ్డాడు. లేచి నిలబడేసరికి కొంచెం ముందుకు నడిచి రమ్మండి అని చెప్పిందంట. నడిచి వచ్చారు. వెంటనే ఇవిడు అంటుంది, ఇప్పుడు నన్ను పోషించే నా భర్త లేడు, నా కొడుకు లేడు, నాకు పోషణ ఎలాగా, ఏదోలాగా బతుకుతాను నేను, కానీ నన్ను అమ్మ అని పిలిచే పిలుపు దూరమైంది, నాకు కొడుగ్గా ఉంటాడా అడగండి, నాకు లైఫ్ లాంగ్ కొడుగ్గా ఉండాలి, నన్ను ఎంత పనున్నా వచ్చి కలుస్తూ వెళ్తూ ఉండాలి, ఇదొక కండిషన్ పెట్టింది. నేను అతన్ని క్షమించాను కేవలం ఏసుక్రీస్తు అనే ఒక మహనీయుణ్ణి నేను నమ్ముకున్నాను కాబట్టి. తబలు కొట్టండి. ఎంత క్షమాగుణం చూసారా? సో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈవిడికి ఏమైనా మతిపోయిందా అని ఆశ్చర్యంగా ఆలోచించడం మొదలుపెట్టారండి. కానీ ఆవిడ ఒక్కటి అడిగింది, ఏమనంటే ఇంకొకటి ఉంది నాది రూలు, నేను మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని క్షమించానని చెప్పడానికి వచ్చి నన్ను కౌగిలించుకోవాలి ఇప్పుడు అందంట. అందరూ ఆశ్చర్యపోయి అసలు ఏం కోరుకుంటుంది ఈ ముసలి ఆవిడ, ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది అనుకున్నారు. కానీ వెంటనే ఆ తెల్లజాతీయుడు అక్కడే కుప్పకూలి స్పృహ తప్పి పడిపోయాటండి. ఒక అరగంట వరకు అతను లేవలేదట. లేచిన తర్వాత అతను అడిగితే ఏమని చెప్పాడంటే, కన్నీళ్లతో ఆవిడ పాదాల మీద పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, నాకు అర్థం కావట్లేదు నువ్వేం అడుగుతున్నావు, నేను నీకేం ఇవ్వాలి, నేను నీకు హాని చేశాను, నేను నీ కుటుంబాన్ని చేతులారా నాశనం చేశాను, నీ కళ్ళ ముందే నీ భర్త తల మీద గురిపెట్టి కాల్చాను, నీ కొడుకుని కత్తితో హింసించి చంపాను, అయినా నీకు నా మీద కోపం లేదా, నన్ను చంపేయాలని ఎందుకు కోరుకోవట్లేదు నువ్వు. నేను ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు నా భార్యతో చెప్పాను, అదిగో నెల్సన్ మండేలా గారి ఆ న్యాయ విధాన సభలోకి వెళ్ళి కూర్చుంటున్నాను, నేను ఏ ఏ నేరాలు అయితే చేశాను అందులో ఏ ఒక్కరైనా నా ప్రాణం తీసేయాలని అడుగుతారు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని భార్య బిడ్డలకి చెప్పొచ్చాను. నాకు ఆశ లేదు, ప్రాణం మీద ఆశ లేదు ఇంటి దగ్గరే, ఎందుకంటే మీ కోపానికి నేను బలైపోవాలని నాకు తెలుసు, కానీ క్షమాపణతో చంపేస్తావని ఇప్పుడే తెలిసిందని అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడవడం మొదలు పెట్టారటండి. క్షమాగుణం అంత బలమైంది. మనం కూడా ఎవరి మీద మనసులో ఎటువంటి క్రోధం భేదం పెట్టుకోకపోతే చాలా హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. దేవుడు అంటుంది ఆ క్షమాగుణం ఉన్నప్పుడు మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది, నా ప్రభువు నన్ను క్షమించారు, నేనిప్పుడు అనేకుల్ని క్షమించాలి. ఒకనాటి ఒరిస్సాలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు, గ్రాహం స్టెయిన్స్ గారిని ఎంత దారుణంగా చంపేశారు. ఆయన ఒక్కరిని చంపేస్తే అంత ప్రభావితం అయ్యేది కాదేమో. తన ఇద్దరు కొడుకుల్ని 10 ఏళ్లలోపు ఒక అబ్బాయి, 11 ఏళ్ళ ఒక అబ్బాయిని పెట్టి పొడిచి కాల్చి చంపేశారు.
చంపేసిన తర్వాత దేశవ్యాప్తంగా అప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనుకుంటా ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆయన చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట, లేదు లేదు ఇలాంటివి జరగకూడదు ఇంకా అని చెప్పేసి. ఏ ఉంటాయి కదా అప్పటికప్పుడు చేసేసేవి, అలా జరిగిపోయినాయి. వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళకి ఉరి శిక్ష అయితే ఖరారు చేసేసారు. గ్రహం స్టెయిన్స్ గారి భార్య ఉందండి, ఆవిడ పేరు గ్లాడీస్ స్టెయిన్స్. గ్లాడీస్ స్టెయిన్స్ గారు ఒకే ఒక్క వాంగ్మూలం ఇచ్చారంటే, ఏమంటే నా భర్త పిల్లల్ని చంపింది వీళ్ళే, ఓకే నేను ఒప్పుకుంటున్నాను, కానీ వాళ్ళని పట్టుకొని ఉరిశిక్ష వేయడానికి మాత్రం నేను ఒప్పుకోవట్లేదు, నేను వాళ్ళని క్షమించి వదిలేస్తున్నానని చెప్పి చెప్పిందట. ఎందుకు ఇలాంటి పని చేశారు మీరన్న, ఆ రోజుల్లో చాలామంది ఆవిడకి ఆవిడ మీద ఒత్తిడి తెచ్చారట. కానీ ఆవిడ ఒకే మాట అనింది, నా భర్త 15 ఏళ్ళు ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి భారతదేశంలో మురికివాడలో ఇలాంటి కుష్ఠరోగుల మధ్య సేవ చేశారు, ఎందుకు ఇలాంటి వాళ్ళని మార్చాలనే కదా. క్రీస్తు ప్రేమను ఎందుకు చూపించారు? కఠినత్వాన్ని చూపించడానికి కాదు, కక్షలను మేము పెట్టుకోవడానికి కాదు, కేవలము నా భర్త క్రీస్తు ప్రేమను చూపించారు. నేను అదే చూపిస్తాను చాలు, నా భర్త నాకు అదే నేర్పించారు. ఒక విదేశీ వనిత భారతదేశంలో ఉన్న మన ప్రజలందరికీ ఇప్పటికీ కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ ఉందండి. ఆవిడకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, అవార్డ్స్కి ప్రైజ్ మనీ వస్తుంది కదా, ఆ మనీని కూడా తన కోసం వాడుకోకుండా ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుల హోమ్కి ఇచ్చేస్తూ, అక్కడే ఉండి ఇది నా ఇల్లు అని భారతదేశాన్ని విడిచిపెట్టకుండా. ఆవిడ చీర కట్టు కూడా చూడండి, ఎప్పుడైనా మీరు గ్లాడీస్ స్టెయిన్స్ అని ఫొటోస్ ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో, ఆవిడ విధానం చూస్తే ఒక ఆస్ట్రేలియా వనితలాగా అనిపించదండి. ఆవిడ కట్టుకునే చీరలు, చేనేత చీరలు ఎంత పద్ధతిగా ఉంటుందంటే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అంటే విదేశాల నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అసలు వాక్యం యొక్క లోతులకు వెళ్ళింది కాబట్టి ఇందులో ఉన్న సంస్కృతి నేర్చుకుంది. అర్థమైందా? సంస్కృతి కాదు అక్కడ ఆవిడ అలవాటు చేసుకుంది, దేశ సంస్కృతి కాదు ఆవిడ అలవాటు చేసుకుంది, వాక్యంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి. ఈ వాక్యంలో ఉన్న లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని నా భర్తలాగే నేను బతకాలనుకుంది, క్రీస్తు ప్రేమను బట్టి క్షమించింది. సో ఈరోజు ఈ కొద్ది మాటలు మనకేం నేర్పిస్తున్నాయి? చచ్చేదాకా ఎవరి మీద క్రోధము కక్ష